హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఎండలు పెరిగిపోతున్నాయి కదండి ఇక మనం పచ్చళ్ళు వడియాలు అన్ని రకాలు పెట్టేసుకుంటాం ఇక ఉగాది వచ్చేసిన తర్వాత ఆవకాయలు కూడా పెట్టేసుకుంటాం ఇంత ఎండల్లో ఆవకాయలు తింటూ కూడా మన పొట్ట హిమాలయ పర్తాలాగా కూల్గా ఉండాలంటే మీ అందరూ చేయాల్సిన పని ఒకటేనండి మన యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి కోసం అని నేను ఒక ప్లేలిస్ట్నే క్రియేట్ చేశానండి అండి అందులో మన బాడీ కూల్ చేసే ఎన్నో రెసిపీస్తో పాటు చాలా పెరుగు పచ్చళ్ళు చేశానండి ఇప్పుడు కూడా ఒక మంచి టేస్టీ పెరుగు పచ్చడితో మీ ముందుకు వచ్చానండి అదేనండి అరటికాయ పెరుగు పచ్చడి ఆ ఏముందిలే అరటికే ఉడికించేసి పెరుగులో వేసి పోపు పెట్టేసుకోవడమే అనుకుంటున్నారా కాదండి ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అది వేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు లేట్ చేయకుండా ఇక మనం రెసిపీ చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక అరటికాయ శుభ్రంగా కడుక్కొని మూడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గినిలో మంచినీళ్ళు తీసుకుని అందులో తరిగిన అరటికాయలు వేసి కాస్త ఉప్పు కొద్దిగా పసుపు వేసి చక్కగా ఉడికించేసుకోవాలి చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇది కంప్లీట్గా చలారిన తర్వాత ఈ అరటికాయ తొక్క తీసేసి లోపల గుజ్జుని కొంచెం మ్యాష్ చేసినట్టుగా పెట్టుకోవాలి మెత్తగా చిదుముకునేటట్టుగా చేసుకోవాలి అరటికాయ తొక్క కూడా ఉంచుకొని పచ్చడి చేసుకోవచ్చండి అది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను ఈ పెరుగు పచ్చళ్ళ కారం కోసం మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కాస్త నూనె వేసుకొని దీంట్లో మినపప్పు వేసుకుంటున్నానండి కావాలంటే మీరు సెనవప్పు కూడా వేసుకోవచ్చు మినపప్పు కాస్త వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి పోపు వేగిపోయిన వెంటనే స్టవ్ కట్టేసి ఆ వేడి మీదనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి ఇది కూడా వన్ మినిట్ వేయించినట్టుగా ఆ వేడి మూకుల్లో వేయించేస్తే సరిపోతుంది బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక వేరేగా ఒక కప్పులో తీసుకుంటున్నాను ఇప్పుడు అదే మూకుళ్ళో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదండి అది ఏంటంటే శనగపిండి అనమాట అదే మూకుళ్ళు మరి కాస్త నూనె వేసుకొని ఒక కప్పులో సగం శనగపిండి తీసుకున్నానండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలుపుకుంటాను ఈ నూనెలో ఆ శనగపిండి చిన్న మంట మీద మంచి వాసన వచ్చిన వరకు వేయించుకోవాలి మాడి చేయకూడదు మాడిచేస్తే అసలు టేస్ట్ బాగుంటుంది శనగపిండిని ద్వారగా కలుపుకుంటూ వేయించుకోవాలి నాకు ఇక్కడ ఎందుకో శనగపిండి బాగా తక్కువ అనిపించింది మరి కాస్త అంటే ఇప్పుడు నేను చూపించిన ఈ కప్పుకి మూడు అంతుల వరకు శనగపిండి తీసుకున్నాను అనమాట ఈ శనగపిండి శుభ్రంగా వేయించేస్తే మనకి పచ్చివాసన లేకుండా ఉండి చాలా కమ్మని రుచి వస్తుంది అనమాట అవసరమైతే నూనె యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు ఆ కాస్త నూనెతోటే సరిపోయింది అనమాట శనగపిండి కూడా వేగిపోయిందండి దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను చలారిన తర్వాత వేసుకుందాం ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఒక అర లీటర్ పెరుగు తీసుకున్నానండి అందులో కొంచెం పసుపు అలాగే ఇక్కడ నేను రుచికి తగ్గట్టుగా సాయంత్రం లోనం ఉప్పు చూసుకొని వేసుకోండి మళ్ళీ మనం ఆల్రెడీ అరటికాయలో కొద్దిగా వేసాం కాకపోతే ఆ వాటర్ అంతా తీసిస్తాం కనుక అంత ఉప్పు ఉండదు లైట్గా ఉప్పు ఉంటుంది అంటే అరటికాయ ముక్కలు చప్పగా లేకుండా కొద్దిగా ఉప్పు ఉంటుంది మనం ఇప్పుడు పెరుగుకి తగ్గట్టుగా సరిపడినంత సాల్ట్ వేసుకుంటే చాలన్నమాట అలాగే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి ఆ శనగపిండి వేసుకోవాలి కానీ మనం ఎంత వేయించినా కూడా శనగపిండి ఏంటంటే చిన్న చిన్న ఉండాలా ఉంటుంది కనుక నేను ఒకసారి కవ్వంతో చిలికేస్తాను అనమాట దీనివల్ల ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం పోపు పక్కన తీసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేస్తున్నాను కాకపోతే ఈ పెరుగులో వేడిగా ఉన్న పోపు కానీ వేడిగా ఉన్న శనగపిండి కానీ వేయకండి అప్పుడు పెరుగు ఏంటంటే విరిగిపోయినట్టుగా వస్తుంది అవి చల్లారిపోయిన తర్వాత వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అన్నీ వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ తొక్క తీసి చిదివి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేటివేనండి మొత్తం ఒకసారి బాగా కలిపిస్తున్న తర్వాత రుచి చూసి ఉప్పు సరిపోకపోతే మనం కొంచెం కలుపుకోండి కాస్త థిక్గా ఉంది కనుక దీన్ని డైల్యూట్ చేయడానికి ఇందాల అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కాస్త నీళ్లు వేసుకుని దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మరొకసారి బాగా కలిపిసుకుంటున్నాను అంతేనండి చాలా టేస్టీగా పొట్టలో ఎంత హాయిగా ఉంటుందో తెలిసినండి ఇప్పుడు మార్చి కన్నా మే ఎండలు ఎలా ఉంటాయో చెప్పండి అప్పుడు ఏమి తినబుద్ది కాదనమాట అంత మంచి ఎండల్లో ఇలాంటి పెరుగుపచ్చలు చేసుకొని తినండి పొట్ట ఎంత కూల్గా ఎంత హాయిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదేంటంటే అన్నంలోకే కాకుండా చపాతీలో తినొచ్చు అలాగే డైరెక్ట్గా కూడాను ఈ పెరుగు పచ్చడి మనం స్పూన్తో తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అరటికాయ పెరుగు పచ్చడి ఈ శనగపిండి వేయకుండా కూడా చేసుకుంటారండి మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అనమాట అది కూడా బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి ఇలా శనగపిండి వేయించి కలిపి చూడండి ఎంత బాగుంటుందో అని ఇదండి అరటికాయ పెరుగుపచ్చట రెసిపీ ఏంటి నచ్చిందా నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి అతి చేరువులో ఉన్నాం మీ అందరి సపోర్ట్తో అతి త్వరలోనే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనే మైల్ స్టోన్ నేను నమ్మకంతో ఉన్నాను ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే